అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుశీల గారికి కొడుకంటే చాలా 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 ఇష్టం అని విన్నానమ్మా. మరి ఎలాగయ్యా, ఒక్కడే పుట్టాడు కదా, నాకు పుడుతుందా లేదా అని కూడా. మరి మరీ లోపల తీసుకెళ్ళి పోకో ఇంటీరియర్కి. ఏ దొంగ, మెల్లిగా చెప్పి ఇంటీరియర్కి పెట్టి. ఇది గుహలు కావు, ఇది నిజ జీవితాలు. అయ్యో భలే కొట్టాను కదా. అప్పుడు రాత్రి రాత్రి లేచి నవ్వుకుంటుంటాడు. అందరూ వాళ్ళందరినీ చెప్పి భయపడకండి, కాదు సుశీల్ గారి జ్ఞాపకం వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద ఇలా ఎవరు చూడరు, ఆడియన్స్ ఇదే చూడటం నాకు తెలిసి. అంత ఫన్నీగా ఉన్నారు జోష్. మీరు కొట్టేశారు ఇప్పుడు ఛాన్స్, నాకు ఇందులో ఒక వాటా కావాలి. ఇది ఎలా ఉంది, నన్ను ఉంచేసుకోండి. నువ్వెందుకు దండుకున్నావు, పైసలు పైసలు కావాలి. ఇంత కష్టపడ్డారు కదయ్యా, కొంచెం కూడా కలకరించవా. అయ్యో రామ, అందరూ ఇలా నమ్ముకోలే. ఇంటర్వ్యూ వింటాను కానీ నిజంగా అప్పుడు ఎంజాయ్ చేస్తున్నారమ్మా లైఫ్ని ఇప్పుడు నిజంగా. నేను సీరియస్గా నేను చెప్తున్నాను సుమ, నాకు ఏమైనా కావాలి. సరే, రాయల్టీ లాంటిది ఏమైనా కావాలి నా ట్రస్ట్కి. అదెందుకు, ఏం చేసుకోను, నాకు ఉన్న బోల్డ్. అయ్యో ఎవరో చేరిస్తా ఉండి, మీకు దయచేసి చీర ఇవ్వకండి, డబ్బు ఇవ్వండి, నా ట్రస్ట్లో వేసుకుంటాను. అలాగే ఇచ్చారు 5,000 ట్రస్ట్లో పడేసాను. బెస్ట్ అమ్మా, నిజంగా మీరు చేసేది మంచి పని. పెంచుకోవాలి కదా, మంచి పని మీరు చేస్తారు. పెంచాను పెంచాను, దాన్ని బాబా నిలబెట్టాలి. ఎవరైనా బాగా ఉన్నవాళ్ళు ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ కూడా లేదు. అవును, హాఫ్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఏం చేద్దామన్నమ్మా ఆ ట్రస్ట్ ద్వారా? ఇంకా ఇప్పటికీ చాలా మంది సింగర్స్కి హెల్ప్ చేస్తున్నారు. ఎవరికో వేల పని ఉంది, కడప నుండి ఎవరు తింటున్నారు, పెన్షన్స్ ఇవ్వాలని. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళందరికీ ఇస్తున్నా. సూపర్, గ్రేట్ ఆలోచన. అది ఏ సింగర్కి కూడా రాలేదు. ఎక్కువ ఇవ్వలేను ఎందుకంటే డబ్బులు తక్కువగా ఉన్నది కాబట్టి తక్కువగా ఇస్తున్నాను. అంటే ఎవరికి రాలేదు, గంజైనా తాగచ్చని. నేను ఇచ్చిన డబ్బులు బియ్యం కొనుక్కొని గంజి కలుసుకొని తాగచ్చు, కడుపు ఉంటుంది. ఆలోచన రావటం మంచిది కదా ముందు. ఒక ప్రబుద్ధుడు చెప్పాడులేండి తంతాడు కూడా, సంజయ్ కిషోర్ పెడతారు, మీరు పెడతారా మిమ్మల్ని పెట్టబడ్డారు అన్నాడు. నువ్వు పెట్టేదంటే పోవయ్యా, నేనే పెట్టుకుంటానన్న. అలా పెట్టాను. ఇది తంచుడు ఐడియా, నిజంగా చాలా గ్రేట్ ఐడియా, మంచిది. అవును, ఎవరు చేయలేదు, చేస్తారా, చేశారు కానీ మన బాలు గారు పెట్టారని అంటున్నారు, ఏమీ పైకి రాలేట్లేదు. అంటే మనుషులు ఉండగానే ఒక సెటప్ చేసేయాలయ్యా, అది నా దానికనే ఒక సెటప్ చేసి వదిలేస్తే అదే అలా పెంచుతూ ఉంటుంది, ఆ డబ్బులు అలా వస్తూ ఉంటుంది. గ్రేట్. అది చెయ్యండి అంటే నువ్వు ఉంగరాలు ఇస్తానంట. ఇది 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 కూడా ట్రస్ట్ పనికి వస్తుందమ్మా. వాడు సగం తీసుకుంటాడు అమ్మడానికి వెళ్తే. ఇందులో వేస్టేజ్ కోస్టేజ్ అని మొత్తం పడేసుకుంటాడు. అలా ఉన్న అన్ని ప్రపంచం అలా ఉందయ్యా, అది చెప్పచ్చు. నిజమే, నిజం నిజం, మీరు చెప్పింది సత్యం. అసలుకి ఒకప్పుడు పని మీద కాన్సన్ట్రేషన్ ఉండేది, ఇప్పుడు పక్కన పది మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది జనరేషన్కి. బట్ ఈ జనరేషన్లో మీకు ఇష్టమైన సింగర్ ఎవరమ్మా? చాలా బాగా పాడు చెప్పను. నా ట్రస్ట్ పెంచేవనుకో, తప్పకుండా నేనే తలుపుకుంటూ చెప్తాను ఇష్టమైన సింగర్ అనే. అవును, సక్సెస్ అయ్యాను అని అది ఉండాలి. ఎందుకో మరి ఇన్నేళ్ళు బతికించాడు దేవుడు, ఇంకా 100 కూడా అయిపోతే అప్పుడు ఇంకా ధైర్యంగా అడుగుతాను. ఇందిరాగాంధీ గారు రాసి ఇచ్చారు నాకు, ఎక్కడో పారేసుకున్నాను తెలియక. నా పక్కనే కూర్చున్నారు ఆవిడ. అంటే వాళ్ళు ఎవరైనా వస్తే ముందు నన్నే తీసుకెళ్తారు పాడడానికి. అందుకు నిన్న తాయి తమిళ తాయి అవార్డు ఇచ్చింది నాకు. సుశీలమ్మ, చిత్రమ్మ ఎప్పుడైనా కానీ మీ తర్వాత అనుకున్నారా? చాలా మంచిది పిల్ల, ఆ అమ్మాయి ఎంత మంచివాళ్ళని నేను చూడలేదు. చాలా మనుషులంటే ప్రేమ. గొంతుకు సరే, గొంతుకు అలా ఉండని, చాలా బాగా పాడుతుంది. పాడేవాడు నేను రాణిస్తే కాదు, పక్క వాళ్ళు లాగిస్తుంటారు కిందకి. ఆ అమ్మాయి బాగా చక్కగా పాడుతుంది. సుశీలతో
అను చేయకూడదు. లతాతోటి నన్ను కంపేర్ చేస్తే ఎట్లా, నాది నాదే ఆవిడది ఆవిడదే. చాలా కొన్ని బేలపాట్లు పడింది ఆవిడ. ఎవరైనా ఉండాలి మరి అలాగా సుశీల్గా టప్పుని పాడడం మానిస్తే ఇంకో మంచి వాయిస్ ఉండాలి కదా. అంటే మీ జనరేషన్లో ఒక 5-6 సింగర్సే ఉండేవాళ్ళు చెప్పుకుంటే, ఇప్పుడు 100ల కొద్ది సింగర్స్ వచ్చారు కదా. అవునవును, చాలా అమ్మాయి నేను చాలాసార్లు మీట్ అయ్యాను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఒకసారి. త్రివేంద్రరావు పెద్దల్ని చాలా గౌరవిస్తుంది ఆవిడ. ఒక సటి ఒక శాడ్ అంతే, ఆ పిల్లకి అది శాడ్ పాప కదా. మరి పాప గుండెల మీద వేసుకొని పాడింది నా ట్రస్ట్ మీటింగ్కి వచ్చి ఆ బిడ్డని. అంతకంటే ఇంకెంతకంటే చెప్పగలమా? అవును, అంత ప్రాణం ఏమిటో కూడా తీసేసుకున్నాడు దేవుడు. తమాషాగా జరుగుతుంటాయి. అమ్మా బిజీ లైఫ్లో ఉండి నిజంగా సంక్రాంతిని ఎలా జరుపుకున్నారో తెలియదు. చిన్నప్పుడు ఎలా జరుపుకునేవాళ్ళు సంక్రాంతి పండుగ? సంక్రాంతికి స్పెషల్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఏదో మంటలేసి ఆవిడ కూర్చొని కాచుకునేవాళ్ళు చలి చాలా. అది భోగికి, అది భోగికి, అది అన్నిలోనే వచ్చేస్తుంది. సంక్రాంతికి దీన్ని ఇది భోగి అని మాకేమే ఇదా. నాన్న బట్టలు కుట్టించేవాడు, అది వేసేసుకోవటం. ఓకే, ఆ భోగి మంటలు అంటే అక్కడ వెళ్ళి కూర్చోడు. ఏం తెలియదు అయ్యా, కొత్త బట్టలు మాత్రం కుట్టించేవాడు మా నాయన. అంతే అయిపోయి అవన్నీ తెలుసుకుంటుంటే మై ఫాదర్ సేఫ్ పైన ఉన్నారు. ఆయన ఆయన సేఫ్గా ఉన్నారు. ఓకే, నేను ఇంత పైకి వచ్చాను కదా, హిమాలయాల దాకా వెళ్ళాను. అక్కడ అందులోకి వెళ్ళిపోయి వెళ్ళనుకో, నేను ఆ పైన ఉన్నాను. అయ్యో నాకు చాలా భయం వేసింది. ఏంటో ఈ కుర్రాడు అదా అతను వెళ్ళిపోతాడంటే ఎవరు ఏం చేయడం చూస్తేనే భయం వేస్తుంది. చాలా టైం అందరూ చూసి సంతోషిస్తారు. అది సరే ఏదైనా వచ్చి వస్తే ఎవరు చూస్తారా? అది చాలా కష్టం. నాకు అంటే నాకు పని అంటే దొంగ దొంగ అన్నీ ఇది కట్ చేయమంటాడులే తన చేతిలో. లేదు మీరు కట్ చేయకండి. ఏది కట్ చేయమన్నా కూడా మీరు కట్ చేయండి, వేసేయండి. ఎలాంటి దొంగ అనుకోవాలి అందరూ. ఎలాంటి దొంగనమ్మ? మంచి టెక్నిక్, వాయిస్లో వాళ్ళ చేత అన్నీ అన్నీ నిజాలు చెప్పించడం. అది చెప్పని వాళ్ళు కూడా చెప్తారు. నేను ఏ జన్మలోనే పుణ్యం చేసుకున్నాను, మీలాంటి వాళ్ళు నా ఈ చూడటం ఇంటర్వ్యూస్ని. సుశీలమ్మ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ఎంతగానో ప్రేమించే మీ రోషన్ కోసం ఒక మంచి పాట పోనీ నా మీదే పాడండి. చదివించిరి నన్ను గురువులో చదువులలో మర్మ మెల్ల తెలియదు. తన నెక్స్ట్ లైన్ ఏంటి చెప్పు నువ్వే. తెలియదు అదే చూసావా? నాకు రాదు, వస్తుంది రోజు మనస్పాడ పద్యం. నేను చూడగానే ఎందుకో డాక్టర్ వెళ్ళిపోయింది ఇటుకు. అల్లికిన వేళని చూడాలి చేని అందాలు, అల్లిగిన వేళని చూడాలి. ఎవరికైనా వస్తా చూడాలి. చూసారు మార్చాను వాయిస్. ఓకే, వాయిస్ మార్చాను. అవును, మాట్లాడుతున్నప్పుడు మగ వాయిస్ అంటే బేస్గా ఉంటుంది వాయిస్. ఆ శృతిలో వచ్చేటప్పటికి ఏది తెలియలేదు. రాజేశ్వరరావు గారిది ఒక పాట పాడారు ఆయన. ఓకే అన్నారు మాస్టర్. ఇంకొకటి తీయండి మాస్టర్. ఎందుకు? కరెక్ట్గా ఉంది అన్నారు. సరే కోపం. పాతిలో వీణలు మ్రోగే ఆశలను చెలరేగే. ఆ పాట ఏడుస్తూ వచ్చారు నాది అయిపోయాక. ఓకే, ఏం మాస్టర్ అమ్మగారు అమ్మాయి గారు మీరు కరెక్ట్గా చాలా వన్ మోర్ టేక్ అడిగినందుకు నాకు బుద్ధి వచ్చింది. అంత గొప్ప ఆయన అసలు. రోగింది వీణ
పదే పదే హృదయాలలో నా చూసా ఎంత కప్పుగా ఉందో. నేను పాడలేరయ్యా అన్నాను. బాగా పాడారు. ఎందుకు హైదరాబాద్ వినపడ్డదిలే. సూపర్ అమ్మ సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సంక్రాంతికి? పాడేదని నా మామే అన్ని అన్నపూర్ణ వాళ్ళవే. నాగేశ్వరరావు గారు అది ఆయన ఇచ్చారు ఇంటర్వ్యూ నా దగ్గర ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.